ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించాలని సీఎం కేసీఆర్ ఆదేశించాలని మంత్రి హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో మొదటి పునరావాస గ్రామాన్ని మంత్రి హరీష్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతగిరి జలాశయం పరిధిలో 130 ఇళ్ల పునరావాస గ్రామాన్ని ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం భూమి ఇవ్వడానికి మొదట ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ప్రాజెక్టు నిర్వాసితులకు చేపలు పట్టుకునే హక్కులు కల్పిస్తాం. ఎల్లప్పుడూ అనంతగిరి రిజర్వాయర్ నీటితో నిండే ఉంటుంది. పునరావాస కాలనీకి రంగనాయకపురంగా నామకరణం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. కాళేశ్వరం నీళ్లు సూర్యాపేట జిల్లా వరకు వెళ్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వేలెట్టి రోజా, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టము 2013 చట్టం అనేది ఈ పేదలకు ఐఏవై ఇల్లు మాత్రమే ఇవ్వమన్నారు. 75 గజాల స్థలము, ఐఏవై ఇల్లు. 75 గజాల స్థలంలో ఐఏవై ఇల్లు 125,000 రూపాయలతో కట్టాలి. కానీ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం వాళ్ళు అంత పెద్ద త్యాగం చేసినటువంటి వాళ్లకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని చెప్పి, ఇది మన తెలంగాణ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఇవాళ మీ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి మిమ్మల్ని గృహప్రవేశం చేయించడం జరిగింది. మరి మీ త్యాగం కూడా వెలకట్టలేనిది. ఆ రోజు ఒక మాట చెప్పగానే నమ్మకం కొద్దీ విశ్వాసంతో అందరికంటే ముందు సంతకం పెట్టినటువంటి మీకు మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు ఆ రోజు పెద్ద మనసుతో సహకరించినారు. ఒక మాట చెప్పగానే మీరు ఆ రోజు సంతకం పెట్టినారు. అందుకే ఇంత మంచి స్థలంలో ఈ లింగారెడ్డిపల్లి గ్రామంలో, మరి సిద్దిపేట పట్టణానికి అతి సమీపంలో ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇచ్చిన మాట ప్రకారంగా మీకు కట్టి ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మా మిత్రులు కార్తీక్ మాట్లాడుతూ ఇంకా కొన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ కావాలని అడిగినారు. తప్పకుండా జయిస్తాం. మా సర్పంచ్ అమ్మ కూడా వెనకకెళ్ళి మెల్లగా అడుగుతున్నారు. సో మీరు, ఎందుకంటే మీరు ఇంత పెద్ద మనసుతో సహకరించినటువంటి మీకు మేము ఎంత చేసినా తక్కువే. ఇక్కడ ఒక హనుమాన్ల గుడి కావాలన్నారు. తప్పకుండా హనుమాన్ల గుడి నేను నిర్మాణం చేపిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సీసీ కెమెరాలు ఉంటే బాగుండు అన్నారు. మా మున్సిపాలిటీకి చెప్తాం. సిద్దిపేట మున్సిపాలిటీ తరఫున మా కమిషనర్ గారు ఉన్నట్టున్నారు. ఇక్కడనే చెప్పి తప్పకుండా సీసీ కెమెరాలు కూడా పెట్టిస్తాం. అదేవిధంగా ఫంక్షన్ హాల్ అయితే ఆల్రెడీ ఆర్ఎండ్ఆర్ కాలనీలో భాగంగానే శాంక్షన్ అయింది. ఆ ఫంక్షన్ హాల్ పని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం. స్కూల్ కూడా మనకు ఆల్రెడీ కట్నం. ఆ స్కూల్ను కూడా త్వరలోనే ఇక్కడ ప్రారంభం చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా ధనేందర్ రెడ్డి గారు కోరినట్టు అనంతగిరి రిజర్వాయర్లో చేపల మీద కూడా శాశ్వతమైనటువంటి హక్కు ముంపు గ్రామంగా మీ అందరికీ కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది ఎప్పటికీ ఉంటుందిగా, సంవత్సరం సంవత్సరం నికర ఆదాయం లాగా వస్తుంది మీకు. ప్రతి ఏడాది కూడా వస్తుంది. నవ్వుతున్నారు అందరూ ఒక రకంగా. ఎందుకంటే కొచ్చగుట్టపల్లిలో అన్ని పాత ఇండ్లు ఉండే, గూనెపెంకలు ఇండ్లు ఉండే, కోతులు విక్కపోతుండే. పాతింట్లకి వెళ్ళి మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వచ్చిండ్రు. విలువగల్ల సిద్దిపేట పక్కకు వచ్చిండ్రు. చేపల చెరువు మీద హక్కులు వచ్చినాయి. ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వచ్చింది. తప్పకుండా మీరు సంతోషంగా ఉండాలి. మీరు బాగుంటేనే లక్షలాది మంది ప్రజలకు ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్లు పోతూ ఉన్నాయి. అది ఆ ఘనత మీదే. ఆ గొప్పదనం మీకు ఎప్పుడూ దక్కుతుంది. ఎందుకంటే ఇవాళ దాదాపు